రామాయంపేట పట్టణంలో కొంతమంది నిరుపేద కుటుంబాలకు జాల లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముదిరా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా పులిహోర ప్యాకెట్లను అందజేశారు. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు తినటానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొంతైనా ఆకలి తీర్చేందుకు సహాయపడే ఉద్దేశంతో జాల లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పులిహోర పొట్లాలను అందజేయటం జరిగింది. అనంతరం జాల సాయిబాబా 11వ వార్డు కౌన్సిలర్ చిల్కా గంగాధర్లు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ పటిష్టంగా చేపట్టాలని, ప్రజలంతా సహకరించి తమ ఇళ్లకే పరిమితం కావాలని వారు అన్నారు. ప్రతిరోజు పేదవారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదో ఒక రకమైన సేవా కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. కరోనా వైరస్ అరికట్టాలంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరమని, ప్రతి గంటకు ఒకసారి 20 సెకండ్ల పాటు చేతులను సబ్బుతో లేదా శానిటైజర్లతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవుని రాజు, పోచమ్మల శ్రీనివాస్, ఐలయ్య, గంగారం, మల్లేష్ పాల్గొన్నారు. ముద్రాజీ కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ గారు మన రామాయంపేటకు వచ్చి మరి నిరుపేదలకు తన వంతు సాయంగా పులిహోర ప్యాకెట్లు అందిస్తున్నందుకు ఆయనకు ఉండాలి. అంటే ఏంటంటే నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, లాక్డౌన్ కరెక్ట్గా మోడీ చెప్పిన ప్రకారం కరెక్ట్గా పాటించాలి, 100% పాటించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇటలీ కానీ అమెరికా కానీ వివిధ దేశాల్లో మనం చూస్తున్నాం, కుప్పలు కుప్పలుగా చనిపోతున్నారు. ఇక్కడ జర్మనీ ఇక్కడ ఈ దేశాలలో చాలా విపరీతంగా చనిపోతారు. కారణం ఏంటంటే అక్కడ లాక్డౌన్ పర్ఫెక్ట్గా కాలే. మరి మన 135 కోట్ల జనాభా మన దగ్గర ఉండి మోడీ గారి ఆదేశం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ పాటించి లాక్డౌన్ పాటించినాయి కాబట్టి ఈరోజు 100ల సంఖ్యలోనే మనకు మరణ సంఖ్యలు ఉన్నాయి. కానీ ఎందుకంటే ప్రపంచంలో ఇది మన దేశము జనాభాలో 2వ ర్యాంకులు ఉంది కాబట్టి దీని వైశాల్యం కూడా తక్కువనే. చైనా వైశాల్యం కంటే భారతదేశ వైశాల్యం చాలా తక్కువ. ఈ వైశాల్యం తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది. ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పే జనాలకు చెప్పేది ఏంటంటే, ఎంత కష్టమైనా సరే మాలాంటి స్వచ్ఛంద శ్వేత సేవ సంస్థల వాళ్ళు మేము ముందుకు వచ్చి మీకు అన్నదానాలు చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు ఇంట్లో నుంచి మాత్రం బయటకు రావాల్సిన అవసరం లేదు. ఎంతవరకు మోడీ గారు చెప్పారో కరెక్ట్ పాటించాలి. మన ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం కూడా కరెక్ట్ పాటించండి, బయటకు రాకుండా. ఈ కరోనాను మనము అందరం ఒక యుద్ధ వీరులం. ఇక్కడ ప్రతి ఒక్కరే యుద్ధం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు సైనికులే. ఈరోజు కరోనా అనేది కనిపించని శత్రు, కనిపించే శత్రుతో మనం పోరాడవచ్చు, ఎంతైనా పోరాడవచ్చు. కనిపించని శత్రువు ఇది కాబట్టి మనకు కనిపించే శత్రువుతో కొట్లాడడం చాలా కష్టం. దీనికి ఒకటే మంచి మందు ఏంటంటే, బయటకి వెళ్ళకపోవడమే బెస్ట్. అదొకటి బెస్ట్ మందు మనది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రతి గంటకు ఒకసారి చేతులు కడుక్కోవడం, ఇవి శుభ్రత పాటించడం. బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఇంటికి పోయినాక కూడా పాటించడం. తర్వాత కూరగాయలు కూడా తీసుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఉప్పు నీళ్ళ లేసి కడిగి తీసుకొని వంట చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ శానిటైజర్లు దొరకలేవని చాలామంది అంటున్నారు. కర్పూరం వేడి నీళ్ళలో కర్పూరం వేసి తులసి ఆకులు వేయండి, పసుపు వేయండి, దాన్ని వడగట్టి అది ఒక శానిటైజర్ మనకి, ప్యూర్లీ యాంటీబయాటిక్, ఆయుర్వేదిక్ యాంటీబయాటిక్. ఈ విధంగా తయారు చేసుకొని మనం చేసుకోవాలని చెప్పేసేసి అందరి ముఖ్యంగా ప్రతి అందరికీ మన తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తున్నాను ఏంటంటే, బయటకు వెళ్ళొద్దని మరీ మరీ నేను నమస్కరించి చెప్తూ నాయకు ఉపన్యాసం ఉన్నారా తెలియజేయమనగానే మా గంగన్న పొద్దు తెలియజేయంగానే, అన్న మన గల్లీలో గుడుక చాలామంది నిరుపేదలు ఉన్నారు కదా, వాసనలు అమ్ముకునే వాళ్ళు, పూట గడవడం లేదు కాబట్టి వాళ్ళకు గుడుక తన వంతు సాయం అందిద్దామనగానే ఒక చాలా సాయి అన్న దగ్గరికి పోయి, సాయిబాబా అన్న దగ్గరికి పోయి, అన్న మా ఇంట్లో కూడా చాలా నిరుపేదలు ఉన్నారన్న, వాళ్ళకు కూడా నీకు ఎంతో సహకారం అందించానగానే తన మంచి మనసుతో వచ్చి ఈరోజు పులిహోర ప్యాకెట్లు తన అంతు సాయంగా అందించినందుకు అతనికి చేతులైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.